రిక్వైర్మెంట్ ఎస్ న్యూ బాల్ కే సో అర్చన మిగిలిన నాలుగు బంతులను వేసేందుకు సిద్ధమవుతోంది బహుశా అర్చన న్యూ బాల్ బౌలర్ అయి ఉంటుంది సత్య ఇట్స్ ఎ న్యూ బాల్ బౌలర్ ఎస్ యు ఆర్ రైట్ ఇట్స్ ఎ న్యూ బాల్ బౌలర్ దో షీ ఇస్ బౌలింగ్ ఇన్ ద లాస్ట్ ఓవర్ బట్ వీ హ్యావ్ టు ట్రీట్ యాజ్ ఇట్స్ ఎ న్యూ బాల్ యాజ్ ఇట్స్ సిన్స్ ఇట్స్ ఎ న్యూ బాల్ ఇట్స్ ఎ న్యూ బాల్ బౌలర్ సో అర్చన కొత్త బంతితోటి చివరి నాలుగు బంతులు వేసేందుకు సిద్ధమవుతోంది సమ్రాట్ బ్యాట్ చేస్తున్నారు ఒక ముందుకొచ్చి ఆడే ప్రయత్నం అయితే ఇట్స్ ఎ స్టంప్ అవుట్ రామ్ చరణ్ కి ఇది ఒక స్టంప్ అవుట్ గా కూడా ఇట్స్ ఎ ఫోర్త్ వికెట్ అర్చన మొదటి బంతికే వికెట్ సాధించింది రామ్ చరణ్ ఖాతాలోకి నాలుగో వికెట్ బిహైండ్ ద వికెట్స్ రామ్ చరణ్ అత్యద్భుతంగా పర్ఫామ్ చేస్తున్నారు ఇప్పటి వరకు మూడు క్యాచెస్ అందుకున్నారు అండ్ రీప్లేలో చూడొచ్చు సో బ్యాట్స్మెన్ దాన్ని ఒక డెడ్ బాల్ కింద ట్రీట్ చేయమని చెప్పి రిక్వెస్ట్ చేసినా కూడా అంపైర్ దాన్ని పరిగణించలేదు సో అర్చన ఎక్సైటింగ్ యాక్చువల్గా అర్చన మామూలుగా ఓవర్ ఆర్మ్ బౌలింగ్ కాకుండా బౌలింగ్ చేస్తూ ఉంది వన్ మోర్ బాల్ ఇట్స్ అ క్లీన్ బౌల్డ్ అర్చన గాట్ ద సెకండ్ వికెట్ సో ఇక్కడ రూల్స్కి విరుద్ధం అంటూ ఏమి ఉండదు కాబట్టి అర్చన ఖాతాలోకి రెండో బంతి ఇక కేవలం రెండు బాల్స్ మాత్రమే మిగిలి ఉన్నాయి ఇన్నింగ్స్లో స్కోర్ ఇప్పటి వరకు 67 పరుగులు 6 7 వికెట్ల నష్టానికి చివరి రెండు బంతులు సత్య ఆమె అర్చన ముత్తయ్య మురళీధరన్ ఈ అనుమానం అందరికీ వస్తుంది కానీ న్యూ బాల్ తోటి ఆమ్ త్రో బాల్ చేసినా కూడా వికెట్లు స్ట్రైట్ డెలివరీ చేస్తుంది మరొక బంతి ఇది కూడా రెండు మూడు బౌన్సులు తీసుకునే బ్యాట్స్మెన్ని పారయింది సో చివరి బంతి వేయడానికి సిద్ధంగా ఉంది అర్చన వన్ మోర్ బాల్ లెఫ్ట్ న్యూ బ్యాట్స్మెన్